రాజేంద్ర ప్రసాద్ కూతురు వియోగంతో కుమిలిపోతున్నారు శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ కూతుర్ని హాస్పిటల్లో జాయిన్ చేయగా అర్ధరాత్రి సమయానికి గుండెపోటుతో కన్నుమూశారు ఇక శనివారం నాడు ఈ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులంతా కూడా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి క్యూ కట్టారు రాజేంద్ర ప్రసాద్ కు సానుభూతిని ప్రకటిస్తూ గాయత్రి పార్థివ దేహానికి నివాళులర్పించారు ఇక రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి మాట్లాడిన పాత వీడియో ఒకటి నెట్టిట్లో బాగా ట్రెండ్ అవుతుంది రాజేంద్ర ప్రసాద్ చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకోవడంతో కూతురులోనే అమ్మను చూసుకునేవాడట కూతురు అంటే అంత ప్రేమ రాజేంద్ర ప్రసాద్ కు బేవర్ సినిమా ఈవెంట్ లో రాజేందర్ ప్రసాద్ మాట్లాడుతూ తన కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందంటూ తనతో మాట్లాడడం లేదని అన్నారు కానీ ఫాదర్ డాటర్ రిలేషన్ డాటర్ అంటే ఎంతో ప్రేమ అని చెప్పేలా బేవర్ సినిమాలోని పాటను కూతురుకి వినిపించాడట అలా నాడు రాజేందర్ ప్రసాద్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఫ్రెండ్ ఓ వ్యక్తి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి రాజేంద్ర ప్రసాద్ తన కూతురుతో మాట్లాడడం లేదు అనేది రూమర్ అని అన్నాడు రాజేంద్ర ప్రసాద్ కి కొడుకు కంటే కూతురే ఇష్టమని తెలిపాడు ఎంత ప్రేమ లేకపోతే పక్కనే మూడు కోట్ల విలువైన ఇల్లును కొనిస్తాడు పెళ్లి తర్వాతే ఆ ఇంటిని కొనిచ్చాడట ప్రతి రోజు మధ్యాహ్నం భోజనం రాజేంద్ర ప్రసాద్ ఇంటి నుంచే వెళ్తుందని చెప్పుకొచ్చాడు పెళ్లి టైంలో చిన్న చిన్న గొడవలు కామన్ అని అన్నాడు రాజేందర్ ప్రసాద్ ప్రస్తుతం తన కూతుర్ని కోల్పోవడంతో కుమిలిపోతున్నారు రాజేందర్ ప్రసాద్ ను ఓదార్చేందుకు టాలీవుడ్ అంతా కదిలి వస్తుంది సినీ రాజకీయ ప్రముఖులు రాజేందర్ ప్రసాద్ ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్తున్నారు ఇప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి శివాజీ రాజా అనిల్ వెంకీ వెంకీమామ బండి ఇలా అందరూ కూడా రాజేందర్ ప్రసాద్ ఇంటికి వెళ్లారు ఆయన్ని పరామర్శించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ నాని వంటి వారు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి మనం కూడా ప్రార్థిద్దాం సో దట్స్ ఆల్ ఫర్ టుడే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టుమావా